కనుక ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఏమంటే నిష్పేదిక దాసులము, ఏనగా నిష్పేద దాసులము. చేయవలసింది చేశాం, చేయవలసిందే. దైవజనుడు భక్తంగా ఆయన చెప్పాలంటే చాలా చెప్పచ్చు. కనుక ఆయన అంటే మేము వెళ్ళేవాళ్ళం కదా, మేము వెళ్ళేవాళ్ళం కదా, వెళుతూ ఉంటే అరే ఉదయం బ్రేక్ఫాస్ట్ వస్తలములు, మీటింగ్ వస్తలములు, మధ్యాహ్న భోజనం వస్తలములు, మళ్ళా మీటింగ్ వస్తలములు, సాయంకాలం టీం వస్తలములు, రాత్రి భోజనం వస్తలములు, పండుకునేది ఇంక అక్కడ. అరే ఈ మనుషుడు మనవంటి బాడీనా లేకపోతే ఆయనకి స్టీల్ బాడీనా, ఇంత అయిపోయింది మళ్ళీ మోకాళ్ళ మీద పడుతున్నాడు, ఇంత అయిపోయింది మళ్ళీ మోకాళ్ళ మీద పడుతున్నాడు, ప్రార్థన చేస్తుంటున్నాడు. ఆ మహానుభావంతో తిరిగాను కాబట్టి చెప్పడం ఉండదు. నేను ఎన్నోసార్లు ఆయన నేను ఒకే పడక మీద పండుకున్నాం. ఏడ లేస్తాడు కాస్త పండుకోనని చెప్పి వాళ్ళు కొత్త బెడ్ ఇట్లాడు వేస్తూ ఉంటే కొంచెం కదిలితే ఆ ప్లాస్టిక్ కట్టలే పెట్టాడు దానికి, ఆ కవర్ తీలే పడపడాలంటుంది, పడపడంటే ఆడ లేస్తాడని చెప్పి కిక్కురం అనుకున్నాం పడుకోవాలంటాను. పడపడాలంటే లేస్తుంది కనుక శబ్దం అవుతుందిగా, శబ్దం అవుతుంది కనుక శబ్దం అవుతుందని చెప్పి ఆయన అక్కడ లేస్తాడని చెప్పాడు. అట్లాంటిది నేను అంత జాగ్రత్త పడుకుంటే ఆయన తెల్లవారుజామున లేచేసి మోకాళ్ళ మీకు వచ్చాడు. నేను మోకాళ్ళ మీకు రాకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు, నేను లేకపోతే అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకుంటానంటే నేను మోకాళ్ళ మీద నిద్రపోతాను. అది అర్థమైందా? మరి ఎక్కడిది శక్తి ఆ మనుషునికి, ఎక్కడిది శక్తి, ఎక్కడిది ఆశ్చర్యం? మీకు చెప్పిన దానికి చేశారు కానీ అదనం ఏం చేయలేదు కదా. అదనంగా చేసేవాడు కావాలంట. ఇంత చేసిన తర్వాత నిష్పేదిక దాసులని చెప్పండి అంటాడు. అమ్మా చెవులు అందరం ఇసుకో, చెవులు అందరం ఇసుకో ప్రభా, నీకు నిరంతరం దాసులుగా ఉండాలని చెప్పి ఇవాళ తీర్మానం చేసుకుంటాను నేను. చెవులు అందరం ఇసుకుంటా, చెవులు రంధ్రం ఇసుకుంటా. సీడి వినిమే గారు ఉండాలి. ఖమ్మం జిల్లాకు అంతా వెలిగిచ్చింది ఆ మనుషుడి, ఖమ్మం జిల్లాకు వెలిగిచ్చింది ఆ మనుషుడి చెవుడు సీడి వినిమే గారు. ఆయన పెద్ద ఇంజనీర్గా పనిచేశాడు, సూపరింటెండెంట్గా పనిచేశాడు. కొత్తగూడ మా ప్రాంతాల్లో చేసి జీపించుకొని వెళ్ళేవాడు, జీపించుకొని వెళ్ళేవాడు. వాగులు కొండలు గుట్టలు అన్నీ కూడా ఆ జీపుని వెళ్ళేవాడు. ఒక ఆయన సాక్ష్యం ఇచ్చాడు, ఎంత సాక్ష్యం ఇచ్చాడు తెలిసిన ఆయన తెల్లని ప్యాంటు తెల్లని షర్ట్ వేసుకొని ఎర్రటి ఎండలో ఎర్రటి దుమ్ములో నిలబడి స్వార్థ చెప్తుండి అంత అయిపోయిన తర్వాత మోకాళ్ళు వికొచ్చాయంట ఆ ఎర్రటి దుమ్ములో, అది చూసి మారుమోసి పొందాయంట. నేను నా ప్రభువును ప్రేమిస్తున్నా, నా ప్రభువును నేను ప్రేమిస్తున్నా కనుకనే నేను క్రయం చేస్తా. ఆ మోకాళ్ళు వికో రాగానే ఆ తెల్లటి ప్యాంటు తెల్లటి షర్ట్ వేసుకొని ఎర్రటి దుమ్ములో స్వార్థ అందించి ఎర్రటి ఎండలో మోకాళ్ళు వికొచ్చి వెళ్ళి అది చూసి మారుమోసి పొందా అని ఒక అన్నాడు. నువ్వు చూపించాలా, నువ్వు ప్రేమిస్తున్నావు చెప్పి చూపించాలా. ఈ కంప్యూటర్స్ ఉన్నాయి, కంప్యూటర్లో దానికి కరెంటు కనుక పోయిందంటే యూపీఎస్ అని ఒకటి ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్. యూపీఎస్ అంటే అర్థమైంది దాని పేరు, యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సర్వీస్. అన్ఇంటరప్టెడ్ పవర్ సర్వీస్ అంటే దాని అర్థం ఏంటి, అది నువ్వు అర్జెంటుగా ఏమైనా పనులు చేసుకోవాలంటే కాసేపు చేసుకోవచ్చు, అది నీకు పవర్ సప్లై చేస్తుంది, అది పవర్ సప్లై చేస్తుంది. సిడి బెంజమిన్ గారు ఏం రాసుకున్నాడు తన బైబిల్ మీద, సిడి బెంజమిన్ యూపీఎస్ అని రాసుకున్నాడు. యూపీఎస్ అంటే అర్థం ఏంటి, అన్ఇంటరప్టెడ్ చెప్పండి, అన్ఇంటరప్టెడ్ పవర్ సర్వీస్. అయితే ఆయన ఏమన్నాడు, అది కాదంట అన్ప్రాఫిటబుల్ సర్వెంట్ అని రాసుకున్నాయంట. అర్థమైందా, ఏంటి అన్ప్రాఫిటబుల్ సర్వెంట్, నిష్పేదిక దాసుని నేను, చేయవలసిందే చేశా, అదనంగా ఏం చేయలేదు, అదనంగా ఏం చేయలేదు. కడపలో బర్మా జోసఫ్ గారు ఉండేవారు, అబ్రహం జోసఫ్ అని, బర్మా జోసఫ్ గారు స్వార్థకుడు, మంచి స్వార్థకుడు. ఆయన రాసుకున్నాడు వచ్చిన ఆయన బర్మా జోసఫ్ యేసుప్రభు గాడిదని రాసుకున్నాడు, గాడిద అంటే యేసుప్రభు గాడిద, యేసుప్రభు గాడిదని రాసుకున్నాడు. మనం ఒప్పుకుంటామా అని, గాడిద ఎట్లాంటిగా ఒప్పుకుంటావా అని, నువ్వే రాసుకుంటావు కదా బైబిల్లో గాడిద.